సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం మూవీకి ఆ సినిమా క్లైమాక్స్ అత్యంత కీలకం. అయితే ఆ క్లైమాక్స్ ఒక కొరియన్ సినిమాలోని సన్నివేశాలను గుర్తుకు చేస్తోంది అంటూ కొందరు విమర్శలు కూడా చేశారు. అయితే ఇప్పుడు అదే క్లైమాక్స్ ట్విస్ట్ ని ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న నాని నాగార్జునలో నటిస్తున్న మల్టీ స్టారర్ విషయంలో కూడా ఫాలో అవుతున్నట్లు టాక్. శత్రువు జబ్బు పడితే హీరో కాపాడి ఆ తర్వాత పగ తీర్చుకోవడం రంగస్థలం క్లైమాక్స్ ను పీక్ తీసుకెళ్లింది. ఇప్పుడు శ్రీరామ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న నాగార్జున నాని మల్టీ స్టారర్ కథ విషయంలో కూడా రంగస్థలం ప్రభావం ఉంది అని వార్తలు వస్తున్నాయి. అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని డాక్టర్ గా కనిపిస్తాడట. నాని నాగార్జునులు ప్రాణ స్నేహితులైన నేపథ్యంలో నాగార్జున క్రిటికల్ కండిషన్ లో ఉన్న ఒక పేషెంట్ ను తీసుకువచ్చి నాని హాస్పిటల్ లో జాయిన్ చేసి అతడు కోలుకున్న తర్వాత ఆ వ్యక్తిని చంపడానికి నాగార్జున ప్రయత్నిస్తాడట. అయితే నాగార్జునకు ఆ వ్యక్తిపై ఉన్న పగ ఏమిటి అన్న సస్పెన్స్ చుట్టూ ఈ కథ అల్లబడింది అనే సమాచారం. ఈ సీన్స్ చిత్రీకరణ కోసం హైదరాబాద్ లోని సారథి స్టూడియోస్ లో ఒక ప్రత్యేకమైన హాస్పిటల్ సెట్ ను వేసి నాగార్జున నానిలపై ఇప్పుడు ఈ కీలక దృశ్యాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అనుకోకుండా దర్శకుడు శ్రీరామ ఆదిత్య మనసులోంచి వచ్చిన ఈ పాయింట్ రంగస్థల మూవీ క్లైమాక్స్ ను పోలి ఉండటంతో ఇప్పుడు ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ న్యూస్ గా మారింది. సో నాని నాగార్జునలకు రంగస్థలం ఇచ్చిన ట్విస్ట్ గురించి ఇప్పుడు టాలీవుడ్ లో ఒక వార్త వైరల్ అవుతోంది.